చట్టపరంగా రావాల్సిన పిఎఫ్ మరియు బోనస్లను వెంటనే చెల్లించాలని ఎల్బీ నగర్లోని మహేష్ సాల్ట్ ట్రేడర్స్ కార్మికుల సంఘం యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తం ఆధ్వర్యంలో గత 23 రోజులుగా రిలే నిరాహార దీక్షలు ధర్నాలు లింగోజిగూడలో నిర్వహిస్తున్నారు. చట్టపరంగా మాకు రావాల్సిన పిఎఫ్ బోనస్లను చెల్లించాలని కార్మికులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మహేష్ సాల్ట్ ట్రేడర్స్ మేనేజర్ లింగారెడ్డి మహిళల పట్ల అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని కార్మికులు పేర్కొంటున్నారు. మేనేజర్ లింగారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మేము 23 రోజులు అవుతుంది, ఇది కూడా పరిష్కారం కదా, భారీ ఎత్తున చేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాము. యజమాన్యం కూడా మాకు స్పందించకపోతే మేము భారీ ఎత్తున ఏదైనా సొసైటీ తీసుకుంటే అడుగుతాము, ఏం తీసుకోవాలని అడిగినాము. ఈ కంపెనీ అంతా న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. అంటే మేము కంపెనీలో పనిచేస్తున్నాము, దాంట్లో 10 మందికి పిఎఫ్ సౌకర్యం ఉంది, మిగతా 60 మందికి పిఎఫ్ సౌకర్యం లేదు. అంటే ఇది మొత్తం గవర్నమెంట్ దృష్టిలో కూడా మొత్తం దొంగదంద. అంటే గవర్నమెంట్ది ఎక్కువ కిస్తులు కానీ ఏమైనా కానీ, ఇది జిఎస్టీ కానీ మొత్తం ఎగ్గొట్టే ప్లాన్లు అన్నట్టు, ఇవన్నీ మొత్తం నడిచేది మొత్తం ఇల్లీగల్ దందా. ఇది వాళ్ళు ఇల్లీగల్ చేసుకుంటే మమ్మల్ని ఇట్లా రోడ్ పాలు చేస్తున్నారు. ఎలాంటి మాకు న్యాయం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మహేష్ సాల్ట్ మేము అందరము అమ్ముతాం అన్నట్టు కలిసి కూడా గవర్నమెంట్ దృష్టిలో కూడా ఇల్లీగల్ దందనే, వాళ్ళు కూడా దృష్టి తీసుకోవాలి. ఇప్పుడు కంపెనీకి వస్తారు, మున్సిపాలిటీ నుంచి కూడా ఆఫీసర్లు వచ్చి ఇక్కడ డీటెయిల్స్కి తీసుకుంటారు. కాకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాలి కానీ మున్సిపల్ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ డీటెయిల్ తీసుకొని పోతారు. ఇక్కడ పెద్ద మనుషులకు కూడా అదే విధంగా ఎంతెంత సంవత్సరం కోవాలనో అందరినీ ఇచ్చేస్తారు. దీనికి అలా పనులకు అడ్డంకాలు కాకుండా పెద్ద మనుషులు కూడా కొనేస్తారు వీళ్ళు. కాకపోతే మొత్తం మీద అయితే కార్మికులకు కొట్టగొట్టడానికి రెడీ ఉంటారు పెద్ద మనుషులు అందరూ. ఇప్పుడు ఇంత పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ కరీంనగర్లో, ఒక పెద్ద మనిషి కూడా వచ్చి మాకు మద్దతు తెలుపుతలేరు. టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ మాకు కేవీ ఒక్కటి సపోర్ట్ ఉన్నది, దాంట్లో శ్రవణ్ కుమార్ మాత్రం మద్దతు తెలుపుతున్నారు మాకు ఖచ్చితంగా. మేము ఆయనను పట్టుకుని ఆడదాకైనా వెళ్తాము, ఎక్కడి వరకైనా తెగించడానికి రెడీ ఉన్నాం మేము.